ఇక ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన పూర్తయింది. రాష్ట్రానికి తిరిగి వచ్చారు. సీఎం జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. అయితే సీఎం జగన్ ను ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కలిశారు. చంద్రబాబు కేసు వివరాలను సీఎం కు వివరించారు సుధాకర్ రెడ్డి. రిమాండ్ పిటిషన్ల వ్యవహారం సీఎం కు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిపై అధికారులు, పార్టీ నేతలతో సీఎం సమీక్ష జరిపారు. రైట్, లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి జగన్ తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా అధికారులు, అలాగే నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డికి వివరించినటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే లాయర్ పొన్నవోలు కూడా ఆయన్ని కలిసి వివరాలన్నీ కూడా తెలిపినట్లుగా కూడా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి బి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈరోజు లండన్ పర్యటన ముగించుకుని వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులతో ప్రత్యేకంగా భేటీ కావటము, అదే విధంగా ఆ చంద్రబాబు కేసుకు సంబంధించి సిల్లవలమెట్ స్కామ్ లో ప్రభుత్వం తరఫున వాదన నిర్పించినటువంటి పూనవోలు సుధాకర్ రెడ్డితో కూడా ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. చంద్రబాబు కేసుకు సంబంధించి రిమాండ్ వాటికి సంబంధించినటువంటి వివరాలపై కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం కాకుండా ఫర్దర్ గా సిఐడికి సంబంధించి ఏదైతే వాటి వాదనలో ఎలా జరిగాయి ఏంటనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఇద్దరి మధ్య డిస్కషన్ జరగడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులో సిఐడి రిమాండ్ రిపోర్ట్ కానీ, కేసు డైరీ కానీ, అదేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు కానీ వీటన్నిటిపై కూడా ఏం జరిగింది ఏంటి ఏమనేది కూడా క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఆ డిస్కషన్ తో పాటు ఆ ఫర్దర్ స్టెప్ ఏ విధంగా ఉండాలి ఏంటి, అదేవిధంగా వాటన్నిటిపై కూడా పూనవోలు సుధాకర్ రెడ్డి ఆ వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేసేటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే చంద్రబాబు అరెస్ట్ సమయంలో లండన్ లో ఉన్నారు. లండన్ నుంచి ఈ రోజు వచ్చిన తర్వాత ఈ రోజు ప్రత్యేకంగా ఈ విషయంపైనే ఆ భేటీ కావడం జరిగింది. అదేవిధంగా పార్టీ నాయకులతో కూడా తాజా రాజకీయాల పరిస్థితులపై కూడా పూర్తిగా భేటీ అయ్యి వాళ్ళ అక్కడ రాష్ట్రంలో పరిస్థితులను కూడా వివరించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే కనుక ముఖ్యమంత్రి పూర్తిగా పాలనపై దృష్టి పెడతానికి, అదేవిధంగా సంక్షేమ పథకాల అభివృద్ధిపై కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి దానిపై కూడా ముఖ్య నేతలతో కూడా సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఫర్దర్ గా ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం వైపు నుంచి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన లూటీని బయటికి తీశారు, బయటికి తీసిన తర్వాత కేసులు నమోదయ్యాయి, కేసులు పర్యవసనం, తర్వాత దానికి సంబంధించిన విషయాలన్నిపై కూడా విపులంగా చర్చించి పూనవోలు సుధాకర్ రెడ్డికి దానిపై సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి ముందుకెలా వెళ్ళాలి అనే దానిపై కూడా ఒక చర్చ నడిచినట్టు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి కూడా రాష్ట్రంలో సంచలనమే కావటం కాకుండా ఇప్పటికి కూడా చంద్రబాబు హౌస్ రిమాండ్కి సంబంధించి ఇంకా వాదనలు నడుస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఏందనేది కూడా రాష్ట్రమంతా ఎదురు చూస్తున్నారు. రైట్ శ్రీనివాస్, అయితే ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్తో మాట్లాడడం కానీ, రాష్ట్రంలో పరిస్థితులన్నీ తెలుసుకోవడం కానీ, అండ్ అలాగే భేటీలో ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వైసీపీ పార్టీకి సంబంధించి, సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి, ఇలా పలువురు నేతలతో భేటీ అయ్యి ఆ పరిస్థితుల గురించి మాట్లాడడం దేనికి సంకేతం అని చెప్పొచ్చు? రాష్ట్రంలో పరిస్థితులన్నీ సీఎంకి వివరించిన తర్వాత ఆయన స్పందన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? శ్రీనివాస్, చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలకు కూడా ఏ విధంగా ఉండాలి ఏంటి అనే సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే ముఖ్య నేత అరెస్ట్ అయినప్పుడు కామన్ గా జరిగేటువంటి ఆందోళన నిశ్చితనిష్ఠను దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రత విషయంలో పర్యవేక్షణకు వాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఇంటెలిజెన్స్ సమాచారం కూడా అసలు ఏంటి ఏంటి ఫీడ్బ్యాక్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నంలో కూడా ఉండడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా అదుపులో ఉంచాలనే విషయాలపై కూడా సీఎం క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన రాష్ట్రానికి పర్యటన ముగించుకుని వచ్చారు. సీఎం జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. అయితే సీఎం జగన్ ను ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కలిశారు. చంద్రబాబు కేసు వివరాలను సీఎం కు వివరించారు. రిమాండ్ పిటిషన్ల వ్యవహారం అలాగే సీఎం కు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిపై అధికారులు పార్టీ నేతలతో సీఎం సమీక్ష చేపట్టారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. రాష్ట్రానికి ఆయన తిరిగి చేరుకున్నారు. సీఎం జగన్కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. అయితే సీఎం జగన్ను ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కలిశారు. చంద్రబాబు కేసు వివరాలను సీఎంకు వివరించారు. రిమాండ్ పిటిషన్లు వ్యవహారం సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిపై అధికారులు పార్టీ నేతలతో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి ఆల్రెడీ